పోల్చారంలో నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం రైతుపాలిట శాపంగా మారింది. డ్రైనేజీ నిర్మాణానికి సంబంధించిన నీటిని పొలంలోకి వదలడంతో పొలం నిరుపయోగంగా మారింది. అధికారులు స్పందించి న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణమంటున్నాడు సదరు రైతు. గత 2 సంవత్సరాల క్రితం కొల్చారం ప్రధాన రహదారిని నాలుగు వరుసల జాతీయ రహదారిగా నిర్మాణం చేశారు. అయితే రహదారికి ఇరువైపులా డ్రైనేజీని నిర్మించారు. రహదారికి ఆనుకొని మాజీ వార్డు మెంబర్ కుమ్మరి శంకరయ్య వ్యవసాయ పొలం ఉంది. డ్రైనేజీ నీటిని సదరు రైతు శంకరయ్య పొలంలోకి వదలడంతో పొలంలో డ్రైనేజీ నీటితో పాటు ఇసుక మేటలు వచ్చి చేరడంతో పొలం నిరుపయోగంగా మారుతోంది. అప్పట్లో రోడ్డు నిర్మాణం చేసిన కాంట్రాక్టర్ పొలంలో డ్రైనేజీ నీరు పోవడానికి ప్రత్యేకంగా కాల్వ నిర్మాణం చేయిస్తానని ఇప్పటి వరకు చేయలేదని రైతు శంకరయ్య వాపోయారు. ఈ సందర్భంగా శంకరయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పెట్టుబడి పెడుతున్నా పంట చేతికి రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ నీటి పొలంలోకి వదలడం వల్లే తీవ్రంగా నష్టపోతున్నానని అధికారులు స్పందించి తనకి తగిన న్యాయం చేయాలని లేకుంటే ఆత్మహత్య శరణమని ఆయన అన్నారు. నా పొలంలోకి వచ్చి నాకు ఒక మడి ఉసుకి నష్టం జరుగుతుంది. ఇలా బతుకు మా కుటుంబం బతుకు మా కొడుకు చచ్చిపోయింది కాబట్టి ఆ కుటుంబం బతుకు మేము పొలం మీదనే బతుకుతున్నాము. ఇలా ఆ గుంటలో మాకు అడ్ల చెడి ఒక 5-6 గంటలు వచ్చినా కానీ 5-6 గంటలు పోతుంది. మాకు రూపాయలు లేకుండా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. దాన్ని మీరు పెద్ద మనుషులు చూసి ఆ ముందుకు తీసుకుపోయి న్యాయం చేయాలి. ఆ వరి అదే మోరి ఒక 10 గజాల ముందుకు తీసుకుపోతే సంతరికి వెళ్ళి చేరసాని సంతరికి వెళ్ళి వెళ్ళిపోతుంది. మాకే పెట్టి జరుగుతుంది. అది మీ అందరికీ పదే పదేనే కోరుతున్నాం. అధికారులకు చెప్తే ఏమంటారు వాళ్ళు? అధికారులు పట్టించుకుంటలేరు, సర్పంచ్ పట్టించుకుంటలేడు. ఏం చేసుకుంటామో చేసుకోపో అంటుంది సర్పంచ్. నన్నే కాంప్లైంట్ ఇచ్చిండు 2-3 సార్లు గూడ్ పేస్తే నా మీదనే కాంప్లైంట్ ఇచ్చిండు. సర్పంచ్ ఏం చేసుకుంటామో చేసుకోవాలి, ఇదే మాట మాట్లాడుతుంది. టెన్షన్ మాట్లాడుతుంది, ఏమన్నట్టే పట్టిస్తాను మాట్లాడుతుంది. నా సంగతి చూస్తూ ఉంటాడు ఆయన డైరెక్ట్. మరి నా పాలనకి భయం ఉంది. అది మీరు ఏం చేస్తారో మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నారు.